టాలీవుడ్ కి చేదు అనుభవం అయితే ఎదురైంది. ఈ రోజు తెల్లవారుజామున చంద్రమోహన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు. రైట్, మనతో మారడానికి విఎన్ ఆదిత్య గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎస్ సార్, మీరు చేసిన సినిమాలో కూడా చాలా మూవీస్లో చంద్రమోహన్ గారు నటించున్నారు. దాదాపుగా చాలా అవార్డ్స్ కూడా ఆయన్ని వరించున్నాయి ఆయన నటనకు గుర్తింపుగా. అలాంటి వ్యక్తి ఈరోజు లేరు అనేది ఏ విధంగా తీసుకుంటున్నారు? ఆయన లేని లోటును ఏ విధంగా భర్తీ చేయగలరు, చేయలేరు? కాకపోతే ఆ మృతి పట్ల మీరు తెలియజేస్తున్నటువంటి మాటలు కొంచెం చెప్పండి. లేదు, ఆయన అంటే బేసిక్గా మా అదృష్టం ఏంటంటే మేము మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచే చంద్రమోహన్ గారితో కలిసి పనిచేయటం మొదలైంది. ఆయన యాక్టింగ్ ప్రోగ్రెస్ గురించి యాక్చువల్లీ మన అందరికీ తెలుసు, కాకపోతే పర్సనల్ గా నాకు కమలా హాసన్ గారి లాంటి ఒక ఉలగ నాయకుని అని అందరూ నటనకి మనము ఐకానిక్ గా చెప్పుకునే అలాంటి వ్యక్తి మన తెలుగు నటుల్లో కొంతమంది గురించి చెప్తూ నాతో పర్సనల్ గా చంద్రమోహన్ గారిని చాలా అప్రిషియేట్ చేశాడండి ఆయన. ఇది ఇది చాలా గొప్ప అచీవ్మెంట్ అని భావిస్తాను నేను. ఎందుకంటే అందరూ మొరార్లెస్ ఒకే ఎరాలో ఇండస్ట్రీలో ఉన్న టైంలో ఒక సహనటుడు గురించి అలా చెప్పటం అన్నది ఆయన టైమింగ్ అన్న న్యాచురల్ టైమింగ్ గురించి కమలాసన్ గారు చాలా బాగా చెప్పేవారు. అలాగే నా చిన్నప్పుడంతా వీళ్ళ సినిమాలు చూసి పెరగటం కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దగ్గరుండి కెమెరా పక్క నుంచి చూడటం అన్నది అసలు మా ఒక అద్భుతమైన అవకాశంగా భావించిన స్టార్స్ లో చంద్రమోహన్ గారు ఒకళ్ళు నాకు. ఆ తర్వాత నేను డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్ లో సురేష్ ప్రొడక్షన్స్ లో చాలా సినిమాలు చేశాము ఆయనతో. ప్రేమించుకుందాం రా అని, బావగారు బాగున్నారు, ప్రేమ అంటే ఇదేరా. అలాగే నా నేను డైరెక్టర్ అయ్యాక మనసంతా నువ్వే. ఆయన ఆయన తోటి ఎప్పుడు ఒక ఆత్మీయుడితో పనిచేసినట్టే ఉంటుంది కానీ ఒక సూపర్ స్టార్డమ్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత టాంట్రమ్స్ ఉన్న వ్యక్తిలాగా ఎప్పుడు ఆయన బిహేవ్ చేయలేదు. సో డౌన్ టు ఎర్త్ హ్యాపీగా ఆయన కార్లో ఆయన వచ్చి డ్రైవ్ చేసుకుని. ఆయన చాలా పెద్ద ఫుడీ ఇండస్ట్రీలో. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చాలా మంది చెప్పుకుంటారు. ఆయనేమో నేను ఈజీగా 80 దాటేస్తాను అబ్బాయి, నాకు అసలు ఏం టెన్షన్ లేదు, అరాయించుకునే శక్తి భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి ఆయన దాన్ని చాలా అంటే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి అది ఇది అంటుండే వాళ్ళము. బట్ ఆయన నిజంగా జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేయటం ఆయన్ని చూసి నేర్చుకోవాలి, అంటే జాగ్రత్త పట్టడం నేర్చుకోవాలి, మనీ సేవ్ చేయటం ఆయన్ని చూసి నేర్చుకోవాలి, కెరీర్ని బిల్డ్ చేసుకోవటం, హీరోగా ఒక టెన్యూర్ అయిపోగానే ఇంకా నా పని అయిపోయిందని అనుకోకుండా నటనకే ప్రాధాన్యతనిచ్చి అది అది ఏ కెపాసిటీలో అయినా సరే నటించటాన్నే ఆయన ఆస్వాదించడం అన్నది డెఫినెట్ గా ఆయన నుంచి అన్ని తరాల్లో నటి నటులు నేర్చుకోవాల్సిన విషయాల్లాగా అవుతుందండి. హీ ఎంజాయిడ్ హిజ్ కెరీర్ లైక్ ఎనీథింగ్. ఆయన నటించటాన్ని విపరీతంగా ఎంజాయ్ చేసిన తక్కువ మంది. ఆయన చుట్టూ మాకు రావకొండరావు గారు, జంజాల గారు వీళ్ళు చెప్తూ ఉండాలి. ఎస్వి రంగారావు గారికి కూడా చంద్రమోహన్ అంటే చాలా ఇష్టం. అదిత్య గారు చాలా సినిమాలు చేస్తున్నారు, ఈ మధ్య కాలంలో ఏమన్నా చంద్రమోహన్ గారితో కలిసి ఉన్నారా? ఆయన చెప్పిన మాటలు గానీ ఏమైనా? లాస్ట్ ఆయన్ని చూసింది కోవిడ్ బిఫోర్ అండి. కోవిడ్ తర్వాత నేను కలవలేకపోయాను ఆయన్ని. మొన్నప్పుడు ఆయన ఇలాగా హైదరాబాద్ లో ఒక ఇంటర్వ్యూ చూసి యూట్యూబ్ లో హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆయన్ని కలుద్దామని అనుకున్న లోపు ఇలా ఇవాళ అనుకోకుండా ఈ న్యూస్ వినాల్సి వచ్చింది. వెరీ అన్ఫార్చునేట్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, ఈ సమయంలో మీకున్నటువంటి టైంలో కొంత మాకు కేటాయించినందుకు, అదేవిధంగా చంద్రమోహన్ గారితో మీకున్న అనుభవం దాన్ని తెలియజేసినందుకు. టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. 1943 మే 23 తేదీన కృష్ణా జిల్లా పమిడి ముక్కలలో జన్మించారు చంద్రమోహన్. 1966లో రంగుల రాట్నం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు ఆయన. దేశవ్యాప్తంగా 932 చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ ఎన్నో విలక్షణమైన పాత్రలు చేశారు. హీరోగా 175 సినిమాలు నటించారు. ఆయన నటనకు గాను 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 6 నంది అవార్డులు అందుకున్నారు.
రైట్. చంద్రమోహన్ ఈరోజు తెల్లవారుజామున అనారోగ్య కారణాల దృష్ట్యా అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్ పరిశ్రమ అయితే దుఃఖ సుందరంలో మునిగింది. రైట్, మనతో మాట్లాడడానికి దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. భరద్వాజ్ గారు, ఈ సమయంలో మాట్లాడించడం కరెక్ట్ కాదేమో, కాకపోతే చంద్రమోహన్ గారితో మీకున్న అనుబంధాన్ని తెలియచేసుకోవాలని మా ప్రజలకు చెప్పాలని చెప్పి చిన్న ప్రయత్నం. ఆయనతో మీకున్నటువంటి అనుభవాన్ని, అనుబంధాన్ని ఒకసారి మాకు తెలియజేస్తారా? మంచి ఫ్రెండ్ ఆయన. నాకు సినిమాలుగా అయితే మేము ఇద్దరం కలిసి సినిమా చేయలేదు, బట్ ఫ్రెండ్గా ఆయన వచ్చినప్పటి నుంచి మొన్నటిదాకా ఎప్పుడు కలిసినా చాలా ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత సినిమాల విషయాలు కానీ బయట విషయాలు కానీ చాలా బాగా మాట్లాడేవాడు ఆయన. అలాంటి నటుడు, పైగా నటనకి ప్రతిరూపం ఒక పక్కన ఒక మాట చెప్పాలంటే ఆయన యాక్టర్గా గ్రేట్ యాక్టర్. ఈ తరంలో వచ్చిన యాక్టర్స్లో వన్ ఆఫ్ ది గ్రేట్ యాక్టర్స్ అంటే ఆయన చెప్పాలి. ఎందుకంటే ఏ రోజు ఏ పాత్రగా పాత్రగా కనపడ్డాడు, కానీ ఏ రోజు చంద్రమోహన్ కనపడలేదు సినిమాలో. అలాంటి గొప్ప నటులు చాలా అరుదుగా ఉంటారు మనకి. అరుదైన నటుల్లో ఈయన ఒకడు. సో అలాంటి నటుడు, ప్లస్ ఎన్ని 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 సినిమాలు చేశారు, కామెడీ పాత్రలు చేశారు, సీరియస్ పాత్రలు చేశారు, ఏది చేసినా కానీ దాంట్లో ఒదిగిపోయాడు ఆయన. అట్లాగే ఆయన మోస్ట్ లక్కీయెస్ట్ యాక్టర్, ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు కానీ హీరోయిన్లకు కానీ ఆయనతో చేసిన ప్రతి హీరోయిన్ సూపర్ స్టార్ అయిపోయి పెద్ద స్టార్లు అయిపోయారు. ఆయనతో చేసిన డైరెక్టర్లు అంతా పెద్ద డైరెక్టర్లు అయ్యారు, ఆయనతో చేసిన ప్రొడ్యూసర్లు పెద్ద ప్రొడ్యూసర్లు అయ్యారు తర్వాత. సో అట్లా ఆయన ఒక రకంగా మనుషులకు లక్కీయెస్ట్ మ్యాన్, మంచి కోఆపరేటివ్ మనిషి, ప్లస్ గ్రేట్ యాక్టర్. సో అలాంటి ఆయన మన మధ్యలో పుట్టిన నిజంగా బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు తరానికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, బట్ మా తరంలో మాత్రం ఆయన చాలా గొప్ప ఫ్రెండ్, మనిషి కూడా. ఇప్పుడు తరానికి కూడా అందరికీ తెలిసిన వ్యక్తే చంద్రమోహన్. ఒక హీరోగా ఉన్నప్పటి నుంచి ఒక కమేడియన్గా, ఒక తండ్రిగా, మీరు చెప్పిన విధంగా ఏ పాత్ర చేసినా ఆ పాత్రకే వన్నె తెచ్చే విధంగా చంద్రమోహన్ అయితే ఆయన నటనతో ప్రేక్షకుల ముందు అయితే వచ్చేవారు. స్నేహితులుగా మీకు ఎక్కువ తెలుసు అంటున్నారు కాబట్టి ఆయనతో ఒక అంటే మీరు గడిపిన ఒక సన్నివేశాన్ని అని చెప్పగలరు? ఒకటనే ఉంది, జనరల్గానే ఉండేది కానీ పెద్ద మాకు మంచి అన్ని బాగుండి, మంచివాడు, మంచి మిత్రుడు, మంచి విషయాలు చర్చించుకున్నాం, అంటే మంచి జ్ఞాపకాలు ఉన్నాయి అంతే. ఓకే సార్. ఓకే రైట్.